అంగరంగ వైభవంగా లష్కర్ బోనాలు ప్రత్యేక పూజలు చేసిన సీఎం ప్రముఖులు శివసత్తుల పూనకాలు పోతురాజుల వీరంగం చీకటి పడిన అమ్మ దర్శనానికి భక్తుల క్యూ హుస్సేన్ సాగర్ నగరానికి వరం లాంటిది సర్కార్ పరిరక్షించాలన్న గవర్నర్ నోవాటెల్లో రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం వచ్చే ఎన్నికలే లక్ష్యంగా నడ్డా దిశా నిర్దేశం ప్రభుత్వాలు బ్రాహ్మణులను వాడుకుంటున్నాయి బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలని డిమాండ్ హైదరాబాద్ లో లష్కర్ బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి డప్పు చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాల మధ్య బోనాల సంబరం అంబరానంటుతోంది అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు సీఎం కేసీఆర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు పారిశ్రామిక రాజకీయ సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భాగ్యనగర్ లో లష్కర్ బోనాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి శివసత్తుల పూనకాలు డప్పు చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాలతో బోనాల సంబరం అంబరాన్నంటుతోంది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు తర్వాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ముఖ్యమంత్రి సీఎం వెంట మంత్రులు తలసాని ప్రశాంత్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఉన్నారు తెల్లవారుజామున 4 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో సంబరాలు మొదలయ్యాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు మరి అమ్మవారిని కొలుచుకునే భక్తులకు కోరికలు తెలుసదనేటువంటి ఒక నానుడి పొద్దున్న లేవగానే మధ్యరాత్రి 3 గంటల నుంచే బోనాలు సమర్పించడానికి అక్క చెల్లెళ్ళు తల్లులు అందరూ కూడా ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది లక్షలాది మంది సమక్షంలో జరిగినటువంటి జాతర కాబట్టి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే బోనాల్ని సమర్పించేందుకు ఆలయానికి క్యూ కట్టారు డప్పు చప్పుళ్ళు శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాల మధ్య బోనాల్ని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు బోనాలు ఒడిబియ్యం సమర్పణ తొట్టెల ఊరేగింపుతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది బోనాల ఉత్సవాల్లో శివశక్తులు జోగినిల దర్శనాల కోసం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు టైం స్లాట్ కేటాయించారు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు శివశక్తులు జోగినిల దర్శనాల కోసం ప్రత్యేకంగా స్లాట్ కేటాయించడం సంతోషంగా ఉందన్నారు శామల అమ్మవారు అందర్ని చల్లగా చూడాలా వర్షాలు సకాలంలో పడాలా పాడి పంటలు బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి మన రాష్ట్రంతో పాటు మన దేశం బాగుంటే మన రాష్ట్రం కూడా బాగుంటది కాబట్టి అందరూ బాగుండాలా సకాలంలో ముఖ్యంగా రైతులు చాలా నష్టపోతున్నారు కాబట్టి రైతులందరికీ వర్షాలు మంచిగా సకాలంలో పడి మంచి పాడి పంటతో పిల్ల పాప చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నాను మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఎంపీ లక్ష్మణ్ తో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఆషాఢమాసం సికింద్రాబాద్ మహంకాళి ఉజ్జయిని మాత యొక్క బోనాల పండుగ ఈ రోజు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము ఒక్క సికింద్రాబాద్ హైదరాబాదే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవడం కోసము
భక్తులు వస్తుంటారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు కాంగ్రెస్ లీడర్లు అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ సమాజాన్ని కాపాడుతున్న అమ్మవారిని ఉజ్జయిని మహాకాళేశ్వర దగ్గర నుంచి ఇక్కడ తీసుకొని రావటం, వారి ఆశీస్సులతో తెలంగాణ సమాజం ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతూ రావటం మనందరికీ తెలిసింది. ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు పండుగ అనేది తెలంగాణ సంస్కృతిలో పెద్ద పండుగ సంస్కృతి. లష్కర్ బోనాలు నిఘా నీడలు సాగుతున్నాయి. శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు పోలీసులు. 2000కు పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. భక్తుల భద్రత కోసం ఆలయంలో 20 సీసీ కెమెరాలు ఉండగా, జాతర కోసం మరో 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ప్రతి సంవత్సరం వేసిన విధంగా ఈసారి కూడా దాదాపు 1200 మంది సిబ్బందిని మేము కేటాయించాము. ఈసారి కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి వెళ్ళారు. అయితే కొన్ని బ్యారికేడింగ్, ఇవన్నీ మార్పులు గత సంవత్సరం ఏవైతే మాకు ఫీడ్బ్యాక్ వచ్చిందో దాని ప్రకారం మేము కొన్ని మార్పులు చేర్పులు చేశాము. ఈసారి ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తారని కూడా మేము మాకు సమాచారం అందింది. ఉజ్జయిని ఆలయంలో భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. అర్ధరాత్రి వరకు దర్శనాలు కొనసాగనున్నాయి. రేపు స్వర్ణలత రంగం కార్యక్రమం, అంబారిపై అమ్మవారి ఊరేగింపు, కన్నుల పండుగ జరగనుంది. సిటీలోని అన్ని ఆలయాల్లో బోనాలు ఘనంగా జరిగాయి. లష్కర్ బోనాలకు సంబంధించి అప్డేట్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సంబంధించి ఇంకా ఒక సంబరమైన వాతావరణం కొనసాగుతుంది. ఉదయం నుండి కూడా తొలి బోనం సమర్పించిన తర్వాత పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలిరావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము, ఇంకా కూడా రాత్రి అవుతున్నప్పటికి కూడా పెద్ద సంఖ్యలో ఇంకా క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్న పరిస్థితి. దాదాపు 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. 6 క్యూ లైన్ల ద్వారా కూడా ఏదైతే అమ్మవారిని దర్శించుకునే విధంగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. ఈరోజు ఉదయం నుండి ఏదైతే తొలి బోనం సమర్పించిన తర్వాత ఈ బోనాల జాతర ప్రారంభమైందో ఉదయం నుండి సేమ్ సీన్ కనబడుతుంది. క్యూ లైన్లు అన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. వేలాది మంది ఇప్పటికే భక్తులు అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి. ఇప్పటికే ఏదైతే తెలంగాణ సీఎం కేసీఆర్ సతీ సమేతంగా అమ్మవారిని దర్శించారు. దాని తర్వాత మంత్రులు అనుకోవచ్చు, లేకపోతే ఇతర ప్రజాప్రతినిధులు చాలామంది కూడా దర్శించుకోవడం జరిగింది. ఇటు సెలబ్రిటీలు, సినిమాకు సంబంధించిన సెలబ్రిటీలు, హీరోలు, కొందరు నటీనటులు కూడా దర్శనానికి రావడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇంకా ఒక రద్దీ కిక్కిరిసిన పరిస్థితి క్యూ లైన్లలో అయితే కంటిన్యూ అవుతుంది. పూర్తి స్థాయిలో అధికార యంత్రంగా మనం చెప్పుకుంటున్నట్లు 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. 6 క్యూ లైన్లో పూర్తి స్థాయిలో అంటే టెంపుల్కి ఆ రెండు వైపులా కూడా ఈ క్యూ లైన్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో వివిధ ప్రాంతాల నుండి, వివిధ రూట్స్ నుండి వచ్చే వాళ్ళందరికీ అనుకూలంగా ఆయా రోడ్ల నుండి ఈ క్యూ లైన్లు అనేవి ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంది. మరోవైపు పోలీస్ శాఖ కూడా, ఎందుకంటే ఇలాంటి ఒక భారీ కార్యక్రమం జరుగుతుంది, వేలాదిగా భక్తులు తరలి వస్తారు అనే ఒక అంచనా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎలాంటి అనుకోని ఘటనలు, అవాంఛనీయ ఘటనలు, లా అండ్ ఆర్డర్కి ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంది, ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మనకు అందుతున్న ప్రాథమిక సమాచారాన్ని బట్టి దాదాపు 1700 నుండి 2000 వరకు పోలీస్ అధికారులు ఈ బోనాలకు సంబంధించిన దాంట్లో బందోబస్తులో ఉన్నారు. దాంతోపాటు దాదాపు 175 నుండి 200 సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాల్ని మొత్తం కూడా మహంకాళి పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్, ఏదైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారో దాని నుండి మానిటరింగ్ జరుగుతుంది. పిన్ టు పిన్, అనుక్షణం ఎక్కడి నుండి ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఒకవేళ సదరు వ్యక్తి పైన అనుమానం వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తిని ప్రశ్నించడం కావచ్చు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే దిశగా చర్యలు తీసుకున్నారు. సో ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా సజావుగానే బోనాలకు సంబంధించిన జాతరైతే కొనసాగుతుంది. ఇంకా ఒక కిక్కిరిసిన పరిస్థితి, రద్దీ వాతావరణం, క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఇప్పటికే ఆలయానికి సంబంధించిన కమిటీ వారు కూడా కొన్ని అనౌన్స్మెంట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే వేలాది మంది భక్తులు ఇంకా అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఆలయం లోపలికి వస్తారో, ఆలయం లోపలికి వచ్చిన వెంటనే కూడా, వాళ్ళు దర్శనం చేసుకున్న వెంటనే ఆలయం నుండి బయటికి వెళ్ళాలి అంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలాసేపు ఆలయంలో ఉన్న కారణంగా బయట వేలాది మంది భక్తులు ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి వేచి ఉన్నారు. కాబట్టి
అది చాలా జాప్యమయ్యే అవకాశం ఉంది, ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గంటల తరబడి, ఎందుకంటే మనం చూసాము సాయంత్రము కొద్దిసేపటి క్రితమే కొందరు భక్తులు మాట్లాడుతూ దాదాపు 2-3 గంటలుగా కూడా క్యూ లైన్లో వేచి ఉన్నాము. చాలా వరకు అంటే ప్రజలు కూడా ఆ విధంగా వచ్చారు. ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా ప్రజలు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటూ భక్తులు కూడా కొందరు చెప్పిన పరిస్థితి. అయితే ఆలయానికి సంబంధించిన కమిటీ వారు మాత్రం ఎవరైతే ఆలయం లోపలికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారో, దర్శనం చేసుకున్న వెంటనే క్షణాల్లోనే ఆలయం విడిచి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే బయట ఉన్నవారు కూడా లోపలికి వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. సో అలాగా అందరూ కూడా సహకరించాలి అంటూ కూడా ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు, కమిటీకి సంబంధించిన వారు విజ్ఞప్తి చేసిన పరిస్థితి. సో ప్రస్తుతానికి ఇంకా ఒక రద్దీ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇంకా చాలామంది వేలాది మంది భక్తులు ఏదైతే దర్శనం చేసుకోవడానికి ఇంకా క్యూ లైన్లో నిల్చున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో మొత్తానికి పెద్ద ఎత్తున కూడా పోతరాజుల విన్యాసాలు అనుకోవచ్చు, డప్పు చప్పులతోటి సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మారిపోయాయి. ఒక విధంగా ఈరోజు ఉదయం నుండి ఒక పరిస్థితి అంటే ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం జరుగుతుంటే, సాయంత్రం అయిన తర్వాత మొత్తం విద్యుత్ కాంతులతోటి పరిసర ప్రాంతాలన్నీ కూడా వెలిగిపోతున్నాయి. ఒక విద్యుత్ కాంతులు ఈ లైటింగ్ తోటి మరింత ఒక ఎక్స్ట్రా అట్రాక్షన్ ఆలయ పరిసర ప్రాంతాలకు వచ్చిందని చెప్పాలి. సో ఈ విద్యుత్ కాంతుల మధ్య, ఈ అట్రాక్షన్ మధ్య పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇంకా క్యూ లైన్లలో, ఇంకా వేలాదిగా భక్తులు క్యూ లైన్లలోనే ఉన్నారు. వివిధ ప్రాంతాల నుండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు ఇంకా అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో నిలిచిన పరిస్థితి. అయితే గత ఏడాదితో పోలిస్తే, ఎందుకంటే గత ఏడాది ఈ సమయానికెల్లా క్యూ లైన్లు కొంతవరకు వెలవెలబోయాయి, భక్తులు లేని పరిస్థితి. కానీ ఈసారి మాత్రము రాత్రి అవుతున్నా కూడా ఇంకా క్యూ లైన్లలో వేలాదిగా భక్తులు బారులు తిరిగిన పరిస్థితి, రోడ్లపైన కూడా భక్తులు ఏదైతే అమ్మవారి దర్శనం కోసము వేచి చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సో ఈసారి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వచ్చారు, అంచనాకు తగ్గట్టే భక్తులు వచ్చారన్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. సో ఇటు అధికార యంత్రాంగము పూర్తిస్థాయి చర్యలు తీసుకుంది. అధికార యంత్రాంగము ఉదయం నుండి అటు మంత్రులు కావచ్చు, లేకపోతే అధికారులు ఎవరు మాట్లాడినా కూడా భక్తులు వేల సంఖ్యలో వస్తారు, పెద్ద ఎత్తున ఈసారి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంటుందనే అంచనా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేశాము. ముఖ్యంగా భక్తులు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికార యంత్రాంగము, మంత్రులు కూడా చెప్పిన పరిస్థితి. సో పూర్తి స్థాయిలో ఈరోజు ఉదయం నుండి కూడా ఒక కోలాహలమైన వాతావరణం, ఒక సందడి వాతావరణం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద నెలకొంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు ఇటు కేంద్ర మంత్రి, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా నడ్డా మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ ఆకాంక్షకి సంబంధించి చాలా మంచిగా ఈ బోనాల జాతర నిర్వహిస్తున్నారు, అమ్మవారు అంత మంచి చేయాలని కోరుకుంటున్నానంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. సో ప్రస్తుతం ఇంకా రాత్రి అవుతున్నప్పటికి కూడా క్యూ లైన్లో నెమ్మదిగా ప్రజల్ని లోపలికి వదులుతున్న పరిస్థితి. ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత, లోపల కొంచెం స్పేస్ క్లియర్ అయిన తర్వాత బయట ఎవరైతే వెయిట్ చేస్తున్నారో విడతల వారిగా వారందరినీ కూడా లోపలికి పంపిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో రాత్రి అవుతున్నప్పటికి కూడా వేలాదిగా భక్తులు ఇంకా క్యూ లైన్లో వేచి ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా దర్శనం చేసుకునే దిశగా పూర్తిస్థాయి చర్యలు అధికార యంత్రాంగం అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ప్రస్తుతానికి ఇంకా ఒక కోలాహలమైన వాతావరణము, ఒక సందడి వాతావరణము, బోనాల సెలబ్రేషన్స్ అనేవి మనము ఏ విధంగా జరుగుతున్నాయి, ఉజ్జయిని మహంకాళి బోనాల సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం స్క్రీన్ మీద చాలా క్లియర్గా చూస్తున్నాం. సో మొత్తానికి అధికార యంత్రాంగము, ఇటు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంది. ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్కి ఎలాంటి విఘాతం ఏర్పడకుండా పోలీస్ అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకొని చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా వేలాది మంది భక్తులైతే క్యూ లైన్లలో వేచి ఉన్న పరిస్థితి మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. సో ప్రస్తుతానికి ఓవరాల్గా ఈరోజు మొత్తము ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సంబంధించి మాత్రము ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా భక్తులు వచ్చే భక్తులకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు ఏదైతే చెప్పారో, దాంతోపాటు ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతానికైతే ఈరోజు ఎంటైర్ డే ఉదయం నుండి ఇప్పటి వరకు మాత్రము ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రము ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కొనసాగింది. కెమెరాపర్సన్ రాజుతో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్.
ఆషాఢమాసం బోనాల నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ మహంకాళి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పాతబస్తీలోని అమ్మవారి ఆలయాలలో ఘటాల ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. దారి పొడవునా ఏర్పాటు చేసిన స్వాగత వేదికల దగ్గర అమ్మవారి ఘటాలకు పూలతో స్వాగతం పలుకుతూ మంగళహారతులు పట్టారు జనం. శాలిబండ, లాల్ దర్వాజా, ఉప్పుగూడ, స్థాన్ షాహి, గౌలీపుర తదితర అమ్మవారి ఆలయాల ఘటాలను సామూహిక ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రతిష్టాపన పూజలు నిర్వహించారు. ఆర్కే ఫౌండేషన్ ఎల్డర్ కేర్ సెంటర్ ఫర్ హెల్త్ పేషెంట్స్ 15వ వార్షికోత్సవం సికింద్రాబాద్ బాలాంరాయ్ క్లాసిక్ గార్డెన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ఫౌండేషన్ నిర్వాహకులు అందిస్తున్న సేవలను అభినందించారు గవర్నర్. పలువురిని శాలువాలతో సత్కరించారు తమిళిసై. Our honorable Prime Minister program was not scheduled. But after attending this program, I had a Tamil conference at Coimbatore. So I could catch only the day flight. So I flew to Coimbatore. And from there, exclusively for this program, even on a Sunday, I have come here and means how I respect the service of him. And my respects to Sri Justice Chandraya Garu, former human rights chairperson, was not only holding the post of human rights chairperson, he is a rare person to highlight the human rights and concerned about the human rights. So only he was concerned about the Aadhaar card, ration card, well above the, apart from that, his voting rights also. So I am really appreciative because they are people who are getting the service. They are elderly, so let them be confined. He didn't think like that. He wanted to lead a normal life and the rights of them should be provided through ration card, Aadhaar, and the right to cast the vote.
మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ గాజుల రామారం హెచ్ఏఎల్ కాలనీలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ కాంస్య విగ్రహావిష్కరణ చేశారు రంగతనయుడు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ. 10 ఫీట్ల మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, రంగమిత్ర మండలి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పేదరికంలో ఉన్న ఆర్యవైశ్యులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది తెలంగాణ ఆర్యవైశ్య సంఘం. ఆర్యవైశ్యులను ఆదుకునేందుకు 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. వైశ్య సమాజం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుందన్నారు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు మునిందర్. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వచ్చి చిన్న చిన్న వ్యాపారస్తులకు జీవనోపాధి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుంచి వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నామన్నారు. వైశ్య సామాజిక వర్గం పట్ల చిన్నచూపు చూపడం సరికాదన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. గతంలో స్టాక్ మార్కెట్ అనగానే పెద్ద పెద్ద వ్యాపారులు మాత్రమే ట్రేడింగ్ చేస్తారని అనుకునేవారు పబ్లిక్. కానీ ప్రజెంట్ ట్రెండ్ మారింది. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ యాప్స్తో కామన్ మ్యాన్ సైతం ఈజీగా ట్రేడింగ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా అకౌంట్లలాగా డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసి ట్రేడింగ్ చేస్తున్నారు పబ్లిక్. స్టాక్ మార్కెట్లపై పబ్లిక్ కు ఇంట్రెస్ట్ పెరుగుతోంది. గతంలో స్టాక్ మార్కెట్ అనగానే భయపడే జనం ఇప్పుడు అందుబాటులోకి వచ్చే యాప్స్ తో ట్రేడింగ్ చేస్తున్నారు. దీంతో కొత్తగా మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా తర్వాత కొత్తగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసే వారి సంఖ్య లక్షల్లో ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో కొత్తగా దాదాపు 21 లక్షల డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. కొత్త వాటితో కలిపి దేశంలో మొత్తం డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య 11 కోట్ల 80 లక్షలకు చేరుకుంది. గతేడాది మే నెలతో పోలిస్తే డీమ్యాట్ అకౌంట్ల ఓపెనింగ్స్ 25% పెరిగాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్లో మాత్రం డీమ్యాట్ ఖాతాల ఓపెనింగ్ రేట్ తగ్గింది. ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ డేటా ప్రకారం 16 లక్షల డీమ్యాట్ ఖాతాలే ఓపెన్ అయ్యాయి. 2020 డిసెంబర్ తర్వాత ఇదే అతి తక్కువ. రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరగడంతో డీమ్యాట్ ఖాతాలు పెరుగుతున్నాయంటున్నారు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్. 2 నెలలుగా స్టాక్ మార్కెట్లో మంచి రాబడులు రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగిందంటున్నారు. ఇదే రిటైల్ పార్ట్నర్షిప్ ను అట్రాక్ట్ చేసిందంటున్నారు. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. స్టాక్ మార్కెట్లో కాదు, ఏ బిజినెస్లో అయినా సరే రిస్క్ ఎంత ఉంది, రివార్డ్ ఎంత ఉంది అన్న ఉద్దేశంతో మనము ట్రేడింగ్ అనేది చేయాలన్నట్టు. సో ఇక్కడ ఏంది అని అంటే, మనం ఎటువంటి స్టాక్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకు ఎంత రిస్క్ తీసుకుంటున్నాం అంటే, ఒక 1 లాక్ ఇన్వెస్ట్ చేస్తున్నాం ఒక స్టాక్ మీద అంటే దాని మీద మన రిస్క్ అనేది ఒక 5000 ఉందా 10000 ఉందా తీసుకొని టార్గెట్ పెట్టుకొని చేయాలి. ఇప్పుడు ఒక స్టాక్ 1000 నుండి 15000 దాకా వెళ్తుంది అంటే మనం అక్కడి వరకు హోల్డ్ చేయొచ్చు చేయలేకపోవచ్చు సైకలాజికల్గా. సో ఏంది అని అంటే, టెక్నికల్గా దాన్ని అనలైజ్ చేసుకొని మనం సైకలాజికల్గా ఎంత ఫిట్ ఉన్నాం, రిస్క్ ఎంత తీసుకుంటున్నాం అని చెప్పేసి రివార్డ్ అనేది తీసుకోవాలా. కరోనా తర్వాత మనీపై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరిగింది. ఇటీవలి కాలంలో స్టూడెంట్స్ సైతం ట్రేడింగ్ పైన ఆసక్తి చూపిస్తున్నారు. చేతిలో 1000 రూపాయలు ఉన్న చిన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ట్రేడింగ్ కోసం యాప్స్ కూడా మార్కెట్లో ఉండడంతో వీరి పని ఈజీ అవుతోంది. కొందరు షార్ట్ టర్మ్ లో పెట్టుబడి పెడితే, కొందరు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కరోనాలో ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన వారు సైతం తమ దగ్గర ఉన్న మనీతో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారు. ట్రేడింగ్ లో అమౌంట్ అనేది మనకు సొంతగా నాలెడ్జ్ లేకుండా పెట్టినప్పుడు నేను కొంత నష్టపోయాను. ఇప్పుడు ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని కొంచెం కొంచెంగా ఇప్పుడిప్పుడే నేను ప్రాఫిట్స్లోకి వస్తున్నానండి. ఈ 5 మంత్స్లో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ప్రాఫిట్లో ఉన్నాను. నేను ఓన్లీ ఈక్విటీస్లో చూస్తున్నానండి. ఈక్విటీస్లో బేస్డ్ ఆన్ చార్ట్స్ బేస్ చేసుకొని బ్రేక్అవుట్ దగ్గర పొజిషన్ తీసుకొని మళ్ళీ నా ప్రాఫిట్ చూసేసుకొని అమ్మేసుకుంటున్నాను. అంటే మీకు టెక్నికల్ అనాలిసిస్ అనేది మీరు నేర్చుకుంటే ఇట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ఎర్నింగ్ అండి. లాంగ్ టర్మ్ అంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉంటాయండి. మీకు షార్ట్ టర్మ్లో వచ్చేటప్పుడు రిస్క్ కూడా అలానే ఉంటుంది. ఆ రిస్క్ మీరు బేర్ చేసుకోగలిగితే ఆ రిస్క్ బేర్ చేసుకుని మనం షార్ట్ టర్మ్లో కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అయితే ట్రేడింగ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి ఒకేసారిగా భారీగా ఇన్వెస్ట్ చేయొద్దంటున్నారు ఎక్స్పర్ట్స్.
ఈ ఫీల్డ్లోకి వచ్చే ముందు అవగాహన తెచ్చుకోవడం అవసరమంటున్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.